हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, एवरైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఎందుకంటే మన చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది। ఫ్రెండ్స్, ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే గనక ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ లోని 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు। న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయంలోని 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులు భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది। బిఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ లేదా ఏదైనా విభాగంలోని బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి। అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లోని నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు। ఆన్లైన్లోని రాత పరీక్ష ద్వారా వాయిస్ టెస్ట్, సైకోయాక్టిక్ సపోర్టింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి తదితర ఆధారాలతో అభ్యర్థులు ఎంపిక చేస్తారు। ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక జూనియర్ ఎగ్జిక్యూటివ్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోని 496 పోస్టులు। ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బీఎస్సీ ఫిజిక్స్ ఏదైనా విభాగంలోని బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి। వయోపరిమితి చూసుకుంటే కనుక 30/10/2023 నాటికి 27 సంవత్సరాలు మించి అయితే ఉండకూడదు। ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకి అయితే 10 సంవత్సరాలకే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది। ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక దీనికి 40,000 రూపాయల నుండి నెలకు 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది। ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అప్లికేషన్ వెరిఫికేషన్, అదేవిధంగా వాయిస్ టెస్ట్, సైకియాట్రిస్ట్, సబ్ స్టెంత్ టెస్ట్, సైకాలజిక్ అసిస్టెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే ఎంపికైతే జరుగుతూ ఉంది। ఇక దీనికి దరఖాస్తు ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే కనుక దీనికి 1000 రూపాయలు అయితే ఉంటుంది। ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకి అయితే ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది। ఇక దీనికి ఆన్లైన్ దరఖాస్తు అయితే మనకైతే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేదైతే 1వ తారీఖు నుండి అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి। ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక 1వ తారీఖు కల్లా అప్లికేషన్ క్లోజ్ అవుతూ ఉంది। ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి। ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది। ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి